కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి హంసవాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామి సముద్ర తీరాన విహరించిన వైనాన్ని భక్తులు వీక్షించి భక్తి పారవస్యంలో మునిగితేలారు. దీంతో పాటు భక్తుల కీర్తనతో పరిసర ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. స్వామివారి తెప్పపై వేద పండితులు చతుర్వేదాలు, పంచసూత్రాలు, స్తోత్ర పాఠాలను చదివి తర్వాత మంగళహారతి, చక్ర పొంగల్ని నివేదన చేసి స్వామివారికి పంచహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై స్వామివారి తెప్పోత్సవం తిలకించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ జగన్నాథన్ విజయ్ కుమార్ నేతృత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి ఎస్ సత్యవేణి సారథ్యంలో పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది సహకారంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవంకు రాజీలేని ఏర్పాట్లు చేపట్టి భక్తుల అభినందనలు చూరగొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. తెప్పోత్సవ అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, ఆలయ అర్చక బృందం తదితరులు పాల్గొన్నారు. 58వ కళ్యాణ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ వార్షికోత్సవానికి ఈరోజు 27వ తారీఖుని అత్యంత వైభవంగా జరిగేది తెప్పోత్సవం. సుమారు ఈ ఉభయ రాష్ట్రాల్లో, ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఎక్కడ జరగనటువంటిగా తెప్పోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే మిగతా అవన్నీ ఏంటంటే పంట మీద ఇలా తీసుకెళ్ళడం, ఇలా హంసవాహనం మీద తీసుకెళ్ళడం రావడం జరుగుతుంది. కాదు, ఇక్కడ అలా కాదు, భక్తులందరికీ కూడా సౌకర్యం కలిగిస్తాం. ఇలా పంట మీద వెళ్ళి ఈ దేవుడితో పాటు తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇలా భక్తులందరికీ కూడా ఈరోజు సుమారు 1500 మంది ఇక్కడ కూర్చోవడానికి వీలుగా భక్తులందరికీ కూడా ఏర్పాటు చేసాము. దీనికి ముఖ్యంగా శాన్ మెరైన్ కంపెనీ ఆలిషా గారు మాకు ఈ పంటనిచ్చారు. ఆయనకి ఈ దేవుడు అంటే చాలా సెంటిమెంట్. ఇప్పటి నుండి సుమారు 10 సంవత్సరాల నుండి ఆయన ఇస్తున్నారు మాకు. ఆయన ఈ ఇక్కడ పంట ఇచ్చినప్పటి నుండి ఆయనకి వ్యాపారం చాలా అభివృద్ధి పొంది సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందుతుందనేసి ఆయన చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యి మాకు ఎప్పుడూ కూడా పంటనిచ్చి చాలా బాగా చూసుకుంటారు. అంటే బోట్లు, పంటి అన్నీ కూడా మాకు ఇస్తారు. అంతేకాకుండా ఈరోజు మా వీరభద్రారెడ్డి గారు వచ్చారు. వచ్చి ఆయన గంగ పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఇంకా కాసేపట్లో ఈ తెప్ప బయలుదేరుతుంది. సుమారు ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరం అంటే కస్టమ్స్ ఘాటి వరకు కూడా వెళ్ళి తిరిగి వచ్చేస్తాం. అలాగే మరి వన్ టౌన్ పోలీసు వారు అందరూ కూడా వాళ్ళ బృందాన్ని అందరినీ సుమారు 20 మందిని ఇక్కడ మాకు ఇచ్చారు. వన్ టౌన్ పోలీసు వారికి కూడా మా కృతజ్ఞ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే మేము ఎన్ని పదాలు చేసినా సరే ఈ దైవ కార్యక్రమం ఇంత చక్కగా చేయడం, మాకు ఆయన కలిగించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని మా ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మాత్రం నేను జీవితంలో మర్చిపోయాను. ఆయనకి మా కమిటీ సభ్యులందరి తరపు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.